మీడియా ఎంత పవర్ఫుల్లో వేరే చెప్పక్కర్లేదు. ఎన్నికలు రిజల్ట్స్ దానికి అవసరం లేదు. వారి లెక్కలు వారికుంటాయి. తమ విశ్లేషణలతో అక్కరకు రానిన వాడిని సైతం ఆకాశానికి ఎత్తేస్తాయి. ఆల్రెడీ గెలుపు వాకిట ఉన్నవాడిని కింద పడేస్తాయి. మన దేశంలో సైతం మీడియా అనేది చాలా లెక్కలపై ఆధారపడి నడుస్తుంది. పార్టీకో ఛానల్ సర్వసాధారణం అయిపోయింది. ఇక అగ్రరాజ్యంలో కూడా సేమ్. అమెరికా వ్యాప్తంగా టాప్ 10 న్యూస్ ఛానల్స్ ఉంటే అందులో ఒక్కటి మినహా మిగతావన్నీ డెమోక్రట్స్కే బాగా ఊదాయి. రకరకాల పేర్లతో సర్వేలు నిర్వహించేది వచ్చేది కమలా హారిస్ ప్రభుత్వమే అని ఎన్నికలకు ముందే ఫలితాలను చెప్పుకొచ్చారు. ఇలాంటి క్లిష్ట సమయంలో కూడా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారంటే దాని వెనుక సోషల్ మీడియా చాలా యాక్టివ్గా పనిచేసింది. దీనికి సంబంధించి ఇద్దరు కీలకమైన వ్యక్తులు ఉన్నారు. వారెవరో కాదు, ఒకరు ఎక్స్ ఓనర్ ఎలన్ మాస్క్, మరొకరు మాజీ నటుడు పోడ్కాస్ట్ జోరోగన్. వీరిద్దరి గురించి సోషల్ మీడియా ప్రపంచం మాట్లాడుకుంటుంది. ట్రంప్ విజయం వెనుక వీరిద్దరి వ్యూహాలకు సాంప్రదాయమైన పత్రికలు టీవీలు ఓడిపోయాయి అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. 2020 ఎన్నికల్లో ట్రంప్ ఓటమి తర్వాత కొన్ని కారణాలను చూపి ట్విట్టర్ ట్రంప్ను బ్యాన్ చేసింది. అయితే ఆ సమయంలో ట్విట్టర్ను ఎలన్ మస్క్ సొంతం చేసుకున్నాడు. దాదాపు 3 లక్షల కోట్లకు కొనుగోలు చేశాడు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నినాదంతో ఎక్స్గా మార్చి ట్రంప్కు అనుకూలంగా మారిపోయాడు. ఒకనొక సమయంలో ట్రంప్ కోసమే ట్విట్టర్ కొనుగోలు చేశారనే ప్రచారం సైతం నడిచింది. ఎందుకంటే న్యూస్ ఛానల్స్ అన్నీ ట్రంప్కు వ్యతిరేకంగా మారిపోవడంతో ఎక్స్ మాత్రం ఆయన్ని ఓన్ చేసుకుని తీవ్ర ప్రచారం నిర్వహించింది. ఎన్నికలకు 3 నెలల ముందు నుంచి మాస్క్ ముందుండి మరీ ట్రంప్ తరపున ప్రచారం నిర్వహించాడు. దీంతోనే ట్రంప్ ఎలన్ బంధం మరింత బలపడింది. మరొకరు జోరోగన్. మాజీ నటుడిగా టీవీ హోస్ట్గా సుపరిచితుడైన జోరోగన్ పాడ్కాస్ట్ ద్వారా అమెరికా ప్రజలకు బాగా దగ్గరయ్యాడు. చివరి 3 నెలలు ట్రంప్ తరపున ప్రచారంలో దిగి వారి తరపున ఇంటర్వ్యూలు నిర్వహించాడు. గ్రేట్ అమెరికా నినాదంతో పాటు అక్రమ వలసలు, పడిపోయిన ఆర్థిక వ్యవస్థ, ధరల పెరుగుదల, ఉద్యోగాల కోత, ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం వంటి అనేక కారణాలు పలు ఇంటర్వ్యూలు చేశారు. ముఖ్యంగా స్టూడెంట్స్, మేధావులతో జోరోగన్ చేసిన పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలు బాగా హిట్ అయ్యాయి. అటు ఎలన్ మాస్క్, ఇటుకు జోరోగన్, ఇద్దరూ కూడా మెయిన్ పేపర్లు, టీవీల్లో వచ్చే వార్తలు, డిస్కషన్లోని పాయింట్లను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతూ కౌంటర్ అటాక్ చేసేవారు. వీళ్ళిద్దరి సపోర్ట్ వ్యూహాలు లేకపోతే ఇవాళ ట్రంప్ మళ్ళీ గెలిచేవారు కాదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అసలు ట్రంప్కి మీడియా ఎప్పుడు వ్యతిరేకంగానే పనిచేసింది. ఈసారి దాన్ని ముందుగానే గమనించి ఈ ఇద్దరిని ఉపయోగించుకొని వైట్ హౌస్లోకి మరోసారి అడుగు పెట్టబోతున్నారు. ఈ ఫలితాలతో మెయిన్ మీడియా కంటే కూడా సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్లో ప్రపంచానికి పరిచయం చేసినట్టయింది. ఏమంటారు, మీరేం చెప్తారు? మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే సోషల్ మీడియా పవర్ఫుల్లా కాదా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చిన్న విజ్ఞప్తి అండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు లైక్ చేయండి, వీలైనంతగా షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్, ఇట్స్ మీ నవత, ఈ 2 ఛానళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఆర్థికంగా మీ అందరి చేయూత చాలా 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 అవసరం. ఆర్థికంగా మన ఛానల్కి చేయూతగా నిలవండి. సనాతన ధర్మాన్ని, దేశహితాన్ని 2 కండ్లుగా భావించి ముందుకెళ్తున్న మన ఛానల్కి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా నిలబెట్టడానికి సహకరించింది అవుతుంది. ఆర్థికంగా సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఛానల్ని నిలబెట్టడంలో మాకు సహకరించిన వాళ్ళు అవుతారు. చేస్తారని ఆశిస్తున్నాం. జై హింద్, జై భారత్.